हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल मनी कुकिंग व्लॉग्स। अंदर एला कमेंट द्वारा चपंडी। आई फेस तो ने फ्रेश लेन षापी लपल्लि वंटे वीडियो एडिटिंग अने तम चूसर कदा पद वेल तो नेवारी बजेट एंटी असल की कुदरत पदेन वेल शाली वस्ते रूपये अने मिगल पद वेल रूपये तो एला मेनेजी अकू उ कदा को मंदते इतोट फेक अटर का एम लेदी नैन पद वेल रूपये तो नैन पिल फीजुलकना देनकना मेनेजू उ काक नैन एट पोप संघाला नैन लेनम सो एला మీరు నోట్ చేసుకోండి। నా దగ్గర క్యాలిక్యులేటర్ కూడా లేదు, నేను చెప్తూ ఉంటాను మీరు నోట్ చేసుకోండి। మాది వచ్చేసి రెంట్ ఇంటి రెంట్ అనేది 3500। ఇప్పుడైతే మాది ఓన్ హౌస్ అండి, ఒక 6 మంత్స్ అవుతుంది ఏమొ సొంతం ఇంట్లోకి వచ్చి। ఇదివరకు అయితే రెంట్ ఇంట్లోనే ఉండేవాళ్ళం అన్నమాట, రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళము। ఆ ఇంటి రెంట్ వచ్చేసి 3500 ఉండేదండి। 3000 నుంచి ఒక 1 ఇయర్ లోనే 500 పెంచేశారు 3500। ఆ తర్వాత కరెంట్ బిల్లు మాకు చలికాలంలో అయితే 400 వస్తుంది, ఎండాకాలం అయితే 500 వరకు వస్తుందన్నమాట। పాల బిల్లు వచ్చేసి 1000 రూపాయలండి। తర్వాత స్టార్ బిల్లు వచ్చేసి 180 అన్నమాట, ఇప్పుడు కొంచెం పెరిగింది। ఆ తర్వాత ఇంకా సర్కులండి, సర్కులు వచ్చేసి 3000। ఈ 3000 లోనే బియ్యం, గ్యాస్, ఇంటి సర్కులు, కూరగాయలు అన్నీ కూడా ఈ 3000 లోనే అన్నమాట। సో ఈ 3000 నాకు సరిపోతాయి। తర్వాత ఈ మిగిలిన డబ్బులు అనేది నేను ఉంచేసుకుంటాను నా దగ్గర। అలాగే పిల్లల స్కూల్ కి అంటే నేను 3 సార్లు 4 సార్లు అలా కడుతూ ఉంటాను, ఒకటేసారి అనేది నేను పే చేయలేదు ఎప్పుడూ కూడా। ఇదివరకు నేను ఒకటేసారి పే చేసేదాన్ని। सो नेनु 4 ఇయర్స్ నుంచి నేను ఇలా బడ్జెట్ అనేది నేను మెయింటైన్ చేస్తుంది। ఇదివరకైతే ఆయన తెచ్చేవారు, నేను వాడుతూ ఉండేసేదాన్ని। ఈ షాప్ పెట్టిన తర్వాతనే అసలు నెలకి మాకు ఎంత పడుతుంది ఏంటి సరుకులు అనేది ఎస్టిమేషన్ అనేది నాకు అర్థం కాలేదు। సో ఈ రేట్లు ఇవన్నీ చూసేసరికి మాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది అర్థం కాక నేను 4 ఇయర్స్ నుంచి నేను ఇలా నెలకి 10000 ఎంత మిగులుతాయి ఏంటి అని చెప్పేసి ఆలోచన తోటి సరుకులు కూడా కూరగాయలు అన్ని కలిపి కూడా నేను జాగృతగా వాడటం అనేది స్టార్ట్ చేశాను। ఇదే ఇదే ఆలోచన నాకు పెళ్ళైన కానించి కూడా ఉంటే ఈ పాటికి మా దగ్గర చాలా మొత్తం అనేది మిగిలిపోయి ఉండేది। ఎందుకంటే మనము అక్కడ డబ్బులుని అనుకోండి తీసి ఖర్చు పెడుతూ ఉంటుంటే మనకి ఎంత ఖర్చేంది ఎంత మిగిలింది అనేది అర్థం కాదు। అదే మనం ఒక ఆలోచన తోటి ఎంత ఉంది ఎంతలో మనకి ఎంత ఖర్చేంది ఎంత మిగులుతుంది అనేది ఉంటే ఇంకొంచెం మిగిలితే బాగుండు అని మనం పొదుపు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం। అలే అది లేకుండా ఇంత ఉంది ఇంత అయిపోతుంది ఇంత ఖర్చు పెడతా అన్న ఆలోచన ఉంటే మాత్రం మనకి ఒక్క రూపాయి కూడా మిగలదు। మీకు 20000 సాలరీ వచ్చినా కూడా నెల వచ్చేసి ఒక్క రూపాయి కూడా మిగలదన్నమాట। सो నాకు మంత్ మొత్తం మీద కూడా నా దగ్గర 1500 వరకు మిగిలే అది గాక అలాగే కాకుండా నేను నెలకి 3000 రూపాయలు సర్కులకు తీస్తున్నాను అన్న కదండి। ఇప్పుడు ఇందులో గ్యాస్ మళ్ళీ బియ్యం కూడా ఉండాయి అని చెప్పాను కదా, బియ్యం వచ్చేసి 25 కేజీస్ వేసుకుంటాను। అవి ఏంటంటే నాకు 2 నెలల వరకు వస్తాయి, తర్వాత గ్యాస్ నాకు 2 నెలల వరకు వస్తుందండి। వింటర్ లో మాత్రం ఒక నెల 20 రోజులు అలా వస్తుంది, ఎందుకంటే నీళ్లు కాగబెట్టుకునేదాన్ని। ఇప్పుడంటే గీజర్ ఉంది, ఇదివరకైతే నేను నీళ్లు కాగబెట్టుకునేదాన్ని, సో అందుకని నాకు ఒక 10 రోజులు అనేది తక్కువ వచ్చేదన్నమాట చలికాలంలో నీళ్లు కాగబెట్టుకోవడం వల్ల। ఇప్పుడు ఈ 2 నెలలు రావటం వల్ల ఈ ఒక నెలలో అనేది కొనేదాన్ని, గ్యాస్ బియ్యం ఒక నెలలోనే నాకు ఖర్చు ఉంటుంది। ఆ తర్వాత 2 నెలలు నాకు గ్యాస్ బియ్యం కొనే పని ఉండదు, అంటే ఆ రెండు గ్యాస్ వచ్చేసి 800, బియ్యం వచ్చేసి 1000 రూపాయలు, అంటే 1800 రూపాయల వరకు నాకు 2 నెలల వరకు మిగులుతాయి। ఈ 1800 తర్వాత ప్రతి నెల 1500 మిగులుతుందని చెప్పాను కదా, ఈ 1500 ఈ మనీ అనేది నేను సేవ్ చేసుకొని అలానే ఉంచేసి పిల్లల స్కూల్ ఫీజులు అయితే ఈ 1500 1800 ఏంటంటే నేను పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానీ
కాకపోతే ఈ బర్త్డేకి పిల్లలకు బట్టలు కొనటమేనా వీటి కోసం ఉపయోగించేదాన్ని అయినా కూడా నా దగ్గర కొంత మొత్తం అనేది ఉండేదన్నమాట దీనిని నేను జాగృత పరిచి కొంచెం అయిన తర్వాత మాయనకి ఇచ్చేదాన్ని ఆయన కొంచెం బిజినెస్ అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంత సాలరీ వస్తుంది కొంచెం కటింగ్లు అయ్యి పోనని చెప్పేసి సాలరీ వస్తుంది మేము ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళము బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎంత ఖర్చు పెట్టే తెలియదు ఎందుకంటే నెలకి ఇంత అనేది ఖచ్చితంగా వస్తే మనకి ఖర్చు ఆదాయం అనేది మనకి తెలుస్తుంది ఆదాయం తెలుస్తుంది కానీ ఖర్చు తెలియదు అన్నమాట అందుకని చెప్పేసి నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది నేను చేస్తూ ఉన్నాను అన్నమాట సాలరీ వస్తే ఏంటంటే ఒక చెప్పాల్సిన అవసరం లేదు ఇంత రెంట్ కరెంట్ బిల్లు స్టార్ బిల్లు ఇవన్నీ ఏంటంటే కామన్ పీపుల్స్ కి ప్రతి ఒక్కరికి ఉంటదన్నమాట అంటే ఏసీలు అవి అంటే కొంతమంది వరకే ఉంటుంది ఇప్పుడు కామన్ పీపుల్స్ అంటే కరెంట్ బిల్లు స్టార్ బిల్లు ఇంకా ఇంటి రెంట్ పాలు ఇవి మాత్రమే ఉంటాయి వీటి నాకు కూడా ఇవి మాత్రమే ఉండేయండి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో నా బడ్జెట్ ని నేను ఎలా నేను మేనేజ్ చేసుకుంటున్నాను అనేది నేను మీకు చెప్పాలి మీకు షేర్ చేస్తే ఎవరికైనా యూస్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియో నాకు వీలైతే ఏంటంటే నేను సర్కిల్ లిస్ట్ ని ఎలా చేసుకునేదాన్ని అంటే 3000 లో ఇన్ని వస్తాయా అన్న ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రేట్లు అలా ఉన్నాయి అయితే సర్కిల్ బడ్జెట్ సర్కిల్ గ్రోసరీ లిస్ట్ ని నేను ఎలా ప్రిపేర్ చేసుకునేదాన్ని అది కూడా నేను నెక్స్ట్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం బిజీగా ఉందండి అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టొచ్చు వీలైతే వెంటనే చేయొచ్చు సో నన్ను సపోర్ట్ చేయండి మీ కోసం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్.